చిన్న సంస్కారం. ఎందుకంటే మనం పనిచేసే సంస్థ సినిమా సంస్థ, దాంట్లో రకరకాల వ్యక్తులు, రకరకాల నాగరికతలు. ఇప్పుడైతే మరి ప్రపంచం అంతా కలిసిపోతుంది, వారన్నట్టుగా ఇంటర్నెట్లు అవి ఇవి చూసి వేదిక మీద ఒక స్త్రీ పాత్రధారిని వచ్చి ఒక సభలో కూర్చున్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేటటువంటి నిర్ణయం కూడా చేసుకోలేని ఒక అమాయక పరిస్థితి అనుకోవాలా, లేకపోతే మరొకరు అనుకోవాలా? కేవలం అంగాంగ ప్రదర్శన చేస్తేనే తర్వాత అక్కడ కూర్చున్న హీరోలో నిర్మాతలో మనకు అవకాశం ఇస్తారని అనుకుని వచ్చేటటువంటి రోజుల్లోకి మన సంస్కారం కిందికి దిగిదారిపోయింది. ఇది నేనేం గట్టిగా చెప్పదలుచుకున్నా, నాకేం ఇబ్బంది లేదు. ఏ హీరోయిన్ నా మీద కోపం వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే చాలా మందికి తెలివి తెలియదు కాబట్టి వాడికి ఇది అర్థం కాదు. ఇలా జరుగుతున్న సందర్భంలో గతంలో వచ్చినవన్నీ కూడా సినిమాలు ఎవరైనా డబ్బు పెట్టిన తర్వాత డబ్బు సంపాదించుకోవాలనే చేస్తారు, కానీ దాని వెనక ఒక నిబద్ధత, ఒక బాధ్యత, సమాజం పట్ల ఒక స్పృహ ఇవన్నీ ఉండేది. అమ్మో ఇలా అయితే బాగుంటుందో లేదో. భూకైలాస సినిమా తీస్తున్నప్పుడు ఏది ఏం చెట్టిఆర్ గారు సినిమా తీసిన తర్వాత ఏ ఒక్క వ్యక్తిని గురించి మాట్లాడలేదు. ఇదేమిటి, ఇది బాలసుబ్రహ్మణ్యం గారు హరికథల గురించి మాట్లాడితే ఎక్కడికో వెళ్తున్నారని. మనం సమాజ స్పృహ కోసం మాట్లాడుతున్నప్పుడు నేను తిరిగి ఎక్కడికే వస్తా. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒక చిన్న విషయం ఆలోచించాలి. ముఖ్యంగా పిల్లలకి నేను చెప్తున్నాను, ఇవాళ బాలసుబ్రహ్మణ్యం వచ్చాడు కాబట్టి ఈ సభ ఇంత నిండిపోయింది, నిలబడిపోయారు. ఇలా పట్టుకుని ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ సెల్ఫీలు రెండు నాకు ఇష్టం లేనివి, ఫ్లెక్సీలు సెల్ఫీలు. ఎవడంటే వాడికి ఫ్లెక్సీలు ఏంటంటే మా ఇంట్లో కుక్క ఈనింది అంటే దానికోసం ఒక ఫ్లెక్సీ పెట్టి చప్పట్లు కొట్టడం, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు ఎలా కనపడతారో ఫ్లెక్సీలో చూసుకుంటారా? కనీసం ఎక్కడంటే అక్కడ ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? రోడ్ల మధ్య ఎక్కడ పట్టినా కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఎవరికంటే వాళ్ళకు స్వాగతాలు, ఎవరికంటే అది ఏదో ఎక్కడెవరో ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే అందరికీ పత్రికలు ఇస్తామని రాండి అంటాం. ఇవాళ మనకు మాధ్యమం చేతిలో ఉంది కాబట్టి వాట్సాప్లో చెబుతాం, ఇవన్నీ చేస్తాం. ఫ్లెక్సీలు ఏంటండి? ఇక్కడ అక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది 2 సంవత్సరాల క్రితం నేను వెళ్తూ దాని అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్పి నేను ఒక పోస్ట్ పెడితే, ఏం మీరు వచ్చి చేయొచ్చు కదా, రోజు తుడవచ్చు కదా, ఇదా ఇక్కడ ఉంటే రోజు చేస్తాను నేను ఆ పని, తిరుపతిలో ఉంటే రోజు చేస్తాను నేను ఆ పని. ఇప్పటికే ఆవిడ చేతిలో ఉన్న తంబురకు తీగలు దిగి ఉన్నాయి, ఇంతవరకు దాన్ని సరిచేసిన వాళ్ళు లేరు. ఆవిడ తాన్పుర కనీసం 4 తీగలు ఉండాలి, ఒక మహాకళాకారిని దాన్ని చూడాల్సిన అవసరం ఉందా లేదా? ఇది కదా.